కేసీఆర్ కు కమం భయం నిన్న నేడు జిల్లా నేతలతో మీటింగ్లు మళ్ళీ తెర మీదకి రానున్న ఆ తుమ్మల జిల్లాలలో సిట్టింగ్లనే గెలిచే వ్యూహం పొంగులేటి ప్రభావాన్ని జీరో చేసే ప్లాన్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఎలిజేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురిపెట్టారు. ఆ జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్న సీట్లన్నింటినీ మళ్లీ గెలిచేలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఆ జిల్లా నేతలతో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. నిన్న కొద్ది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలతో కూడా రివ్యూ చేసిన కేసీఆర్ ఈ రోజు కూడా చర్చించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాళ్లు విసురుతున్నందున ధీటుగా సమాధానం చెప్పేలా పార్టీ వ్యూహాన్ని కూడా ఖరారు చేసే పనిలో మొదలు పెట్టారు. అవసరమైతే తుమ్మల నాగేశ్వరరావును మళ్లీ తెర మీదకి తెచ్చేందుకు తేవాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన సందర్భంగా ఢిల్లీ పంజాబ్ కేరళ సీఎంలతో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి తుమ్మల నాగేశ్వరరావు కీలక భూమిక పోషించారు. ఇటీవల మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ జిల్లాలో ఆయనకు గట్టి పట్టు ఉన్నందున ఆ ప్రభావం బీఆర్ఎస్ పై పడకుండా యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. ఆ జిల్లా నేతలను స్వయంగా పిలిపించుకున్న కేసీఆర్ ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నాం, ఏం చేస్తే రెక్టిఫై అవుతాం, లీడర్లలో ఉన్న లోపాలను చక్కదిద్దేది ఎలా, పార్టీ పరంగా చేయాల్సిన మార్పులేంటి, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులేంటి, ప్రజలలో పార్టీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నది, అసంతృప్తి ఉన్నట్లుగానే దాన్ని రూపుమాపడం ఎలా, ఇలాంటి అనేక అంశాలను కూడా జిల్లా నేతలతో రెండు రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నారు. జిల్లా మంత్రి పూవాడతో వరద పరిస్థితి సద్దుమణిగిన తర్వాత విడిగా చర్చించనున్నారు అంటూ ప్రధాన అంశానికి సంబంధించి కూడా పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి కేసీఆర్ కు ఖమ్మం జిల్లా భయం అయితే పట్టుకున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 10కి 10 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. ఏ విధంగా నేను గద్దె దించాలో నాకు తెలుసు. అసెంబ్లీలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 10కి 10 స్థానాలతో అడుగు పెడతా అంటూ కూడా ఆ ఛాలెంజ్ కూడా విసిరిన పరిస్థితి కనబడుతుంది. అయితే సర్వే ఎఫెక్ట్ సొంతగా జరిపిన సర్వేలో వెల్లడైన ఫలితాలతో ఈ మీటింగ్లు జరుపుతున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం. జిల్లాలో ఒకటి మినహా మిగిలిన అన్నింటిలో చేదు అనుభవాలు తప్పవని సర్వేలో వెల్లడైనట్టుగా తెలిసింది. ఒక్కో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలలో ఒక్కొక్క రకమైన అసంతృప్తి వ్యతిరేకతను ఉన్నందున ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు అనివార్యమేమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అప్పట్లో బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడ్డారు. దీనికి ధీటుగా ఏం చేయాలన్న దానిపై గులాబీ పార్టీలో కదలిక మొదలైంది. రానున్న రోజులలో అధినేత తీసుకోనున్న నిర్ణయం కీలకంగా మారింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది. మొత్తానికి కేసీఆర్ కు సంబంధించిన గెలుపు వ్యూహానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా గెలవాలి, తన యొక్క సొంత సర్వేలకు సంబంధించి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏ విధంగా ముందుకెళ్తారు, ఎట్లా ముందుకెళ్ళి గెలిపిస్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగింది.